అందరికీ నమస్కారం. దేశం ఉలిక్కిపడే అంశం నిన్న ఆంధ్రప్రదేశ్ విశాఖ పోర్టులో ఇంటర్పోల్ సమాచారంతో సిబిఐ ఒక కంటైనర్ని స్వాధీనం చేసుకుని దాని శాంపిల్స్ని చెక్ చేస్తే డ్రైడ్ ఈస్ట్ అనే పదార్థంలో కొకైన్, హెరాయిన్ 25,000 కేజీలు. అది ఏ అడ్రస్తో విశాఖ పోర్టుకి డంప్ అయిందంటే సంజా యాక్వా ప్రైవేట్ లిమిటెడ్. ఆ కంపెనీ ఎవరిదంటే సంతనోతలపాడు నియోజకవర్గంలోని ఒక వైసీపీ నాయకుడికి సంబంధించిన కంపెనీ. అతను ఎవరికి అత్యంత సన్నిహితుడయ్యాంటే ఏ టు విజయసాయి రెడ్డి. దేనికి ఈ అంశాన్ని చెప్పబోతున్నానంటే నేను సిబిఐ పొందుపరిచిన ఎఫ్ఐఆర్లో మనందరం ఆశ్చర్యపోయే అంశం ఉంది. సిబిఐ అధికారులు ఆ కంటైనర్ని స్వాధీనం చేసుకుని చెక్ చేస్తున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కొంతమంది ఉన్నతాధికారులు సిబిఐ అధికారులకి విధులకు ఆటంకం కలిగించేలాగా హడావుడి చేసి అక్కడ అది లేట్ అయ్యేలాగా, డిలే అయ్యేలాగా వీళ్ళ ప్రవర్తన. ఏమవసరం ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అధికారులు అక్కడికి వెళ్ళి ఇట్లాంటి కార్యక్రమాలకు అడ్డుపడాల్సిన అవసరం దేనికి వచ్చింది అంటే ఈ డ్రగ్ మాఫియాకి నాయకుడు, విధ్వంసకారుడు, దుర్మార్గుడు, పనికి మాలిన సైకో జగన్ రెడ్డి. నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా సమయంలో విశాఖని ఫైనాన్షియల్ క్యాపిటల్గా, టూరిజం క్యాపిటల్గా, పెట్టుబడులకి స్వర్గధామంగా తయారు చేసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో విశాఖ నగరాన్ని ఒక మైలురాయిగా ఆయన ప్రపంచానికి భారతదేశం నిరూపిస్తే ఈ దుర్మార్గుడు సైకో జగన్ రెడ్డి విధ్వంసకారులకు అడ్డాగా, కబ్జాకారులకు నిలయంగా, డ్రగ్ మాఫియాకి క్యాపిటల్గా విశాఖ నగరాన్ని తయారు చేసి రాష్ట్రంలో ఉన్న యువకుల జీవితాలని కోకటవేళ్లతో పెకలిస్తా ఉన్నాడు ఈ దుర్మార్గుడు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలు ఆలోచించండి, ఈ దుర్మార్గుడిని రాష్ట్రం నుండి తరిమి కొట్టకపోతే ఇదే విధాన వేల లక్షల కోట్ల రూపాయల డ్రగ్స్ ను ఇంపోర్ట్ చేసుకుని మన పిల్లల భవిష్యత్తుతో ఆటలాడి మన దగ్గర నుండే డబ్బులు సంపాదించి వాటిల్లోంచి కొంత విధిలించి మన దగ్గర నుండి ఓట్లు కొనుక్కొని మరొకసారి దుర్మార్గుడు ఈ రాష్ట్రానికి నాయకుడయ్యేదానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. ఈ దుర్మార్గుడు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం నుండి గంజాయి ఎక్స్పోర్ట్స్ నెంబర్ 1 ఏపీ. దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్. ఈ విధంగా రాష్ట్ర భవిష్యత్తుని సర్వనాశనం చేస్తున్న సైకో జగన్ రెడ్డిని రాష్ట్రంని తరిమి కొట్టేదానికి ఈ రాష్ట్రంలో ఉన్న పౌరులందరూ కలిసి చేయి చేయగలి పనిచేయాలని కోరుకుంటూ ఈ రోజు కూడా ఇంకా ఈ దుర్మార్గుడు సైకో రెడ్డిని సమర్థిస్తున్న కొంతమంది వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఒకసారి ఆలోచించండి. మీరు కూడా ఈ రాష్ట్ర పౌరులే. ఈ విధంగా డ్రగ్ మా ఆంధ్రప్రదేశ్గా తయారవుతున్న రాష్ట్రంలో మీ పిల్లలు భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది రాబోయే రోజుల్లో ఆలోచించి ఇప్పటికైనా ఆ దుర్మార్గుడిపై నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న పోరాటానికి మీరందరూ మద్దతు తెలియజేయాలి. ఈ రాష్ట్ర భవిష్యత్తు కాపాడుకునే దానికి మనందరం మన ఓటుని నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేదానికి వేసి ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడాలని చెప్పి మీ అందరినీ కోరుతా ఉన్నాను.